कल मयंपरचा की देवड़ी कृपन बटी देवुनि की वेलादी वंदनालु। దేవుడు మనలందర్ని కూడా అధికముగా ప్రేమించును గాక। ఈ రోజు ఆదివారం రోజున దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహింపరచడానికి ఆరాధన చేయడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు। ఈ రోజు ఆరాధన కొద్దిగా ఆలస్యమైంది, దానికి ముందుగానే క్షమాపణ అడుగుతున్నాం। స్తోత్రం, హల్లెలూయా। ఈ రోజు పగటి వేళ దేవుడు మనతో మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం। గత రోజుల్లో మనం నేర్చుకొచ్చిన విషయము ఆదాము విషయం గురించి మనం నేర్చుకొని వచ్చినది, ఆ విషయం గురించి ఈరోజు కూడా కొనసాగి చెప్పాలని ఆశపడుతున్నాను। మొన్నటి దినాన నేను చెప్పొచ్చి ఆగిన విషయము, ఆదామును దేవుడు ఏం చేశారు? యజమానిగా ఉంచి, లేకపోతే ఆదాములో నుంచి దేవుడు ఏం చేశారు? హవ్వను బయటికి తీసినట్టుగా క్రీస్తులో నుంచే మనం అందరం ఏమయ్యాం? బయటికి వచ్చాం। అందుకే మనం క్రైస్తవులం కాము, క్రీస్తై మారాలి। అందరూ మనం క్రైస్తవులై మారడం కాదు, ఎవరై మారాలి? క్రీస్తై మారాలి। హలో, క్రీస్తై మారాలి। మనం క్రీస్తై మారాలి, క్రీస్తు మనలో నుంచి బయటికి రావాలి। హలో, ప్రజలు నిన్ను నన్ను చూసినప్పుడు క్రీస్తుని చూడాలి। హలో, ఉన్నారా అందరూ? ప్రజలు నిన్ను నన్ను చూచినప్పుడు ఎవరిని చూడాలి? క్రైస్తవ్యాన్ని కాదు చూడాల్సింది, క్రీస్తుని చూడాలి। క్రీస్తు నీలో నుంచి ఏం చేయాలి? కనిపించి తీరాలి। నీలో క్రీస్తు ఉంటే, నీవు క్రీస్తులో నుంచి క్రీస్తులో ఎదుగుదల పొందినవాడైతే నీవేం చేస్తావు? క్రీస్తుని బయటకు రుజువు చూపిస్తావు। హలో, అందరూ క్రైస్తవ్యాన్ని చూపించడానికి ప్రయాసపడినప్పుడు, అందరూ క్రైస్తవ మతాన్ని చూపించడానికి ప్రయాసం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మనం ఏమై తీరాలి? పూర్ణులై క్రీస్తై మారి తీరాలి। అందుకే పౌలు గారు చెప్తున్న మాట, మీరు ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు తల వరకు ఎదగాలి। అవునా? మన ఎదుగుదల ఎంతవరకు? ఎవరు చెప్పలే? క్రీస్తు తల వరకు, లేకపోతే క్రైస్తవ్యంలో ఎదుగుదల కాదు, లేకపోతే క్రైస్తవ మతం స్థాపించడానికి కాదు। హలో, యేసయ్య ఏనాడు కూడా క్రైస్తవ మతాన్ని స్థాపించలే। ఎప్పుడైనా యేసయ్య ఎక్కడైనా చెప్పారా క్రైస్తవ మతం? ఉన్నారా లేరు అందరూ? క్రైస్తవులు అన్న పదప్రయోగం కూడా దేవుని బిడ్డలు కాదు ఉపయోగించింది, ఎవరు ఉపయోగించారు? అంతోక్యలో ఉన్న సంఘ బిడ్డలను చూచి అన్యులు క్రైస్తవులు, లేకపోతే క్రీస్తును చూపించేవారు, లేకపోతే క్రీస్తు తత్వాన్ని రుజువు పరిచిన వారు, లేకపోతే క్రీస్తును బయటికి ప్రదర్శించిన వారు అన్నది చూచినప్పుడు అన్యులు దేవుని బిడ్డల్ని క్రైస్తవులని పిలిచారు। హలో, మనం మనల్ని క్రైస్తవులని పిలవడం కాదు, మనం మనల్ని క్రీస్తుని పిలవాలి। అన్యులు మనల్ని క్రైస్తవులని పిలవాలి। అందుకే తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఆదాములో నుంచి హవ్వ ఏ రీతిగా బయటకు వచ్చినదో అదే రీతిగా క్రీస్తులో నుంచి సంఘం ఏమైంది? బయటకు వచ్చింది। అందుకే మనం యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడానికి ఉన్న కారణం అదే। మన పుట్టుక క్రీస్తులో నుంచే, మన రక్షణకు ఆధారం క్రీస్తులో నుంచే, మనం కొనసాగి తీరాల్సినది క్రీస్తులో। అందుకే మన ఎదుగుదల కూడా క్రీస్తు। అందుకే మనం క్రైస్తవ్యము క్రైస్తవ మతం కాదు చూపించాల్సినది। హలో, యేసయ్యను రక్షకునిగా అంగీకరించేటప్పుడు ఇది మత మార్పిడి కాదు। మీరు అందరూ అనుకున్నారు హిందూ మతాన్ని విడిచి క్రైస్తవ్యాన్ని ఎంచుకున్నారు, కాదు, అది తప్పు। మీరు ఇప్పుడు కూడా హిందువే, మీరు ఏ మతం నుంచి వచ్చారు ఆ మతస్థులే, దానికి మార్పేం లేదు, కేవలం మనసే మారింది। హలో, ఉన్నారా? నీ పేరు మారలేదు, నీ కులం మారలేదు, నీ మతం మారలేదు, నీదేవి మారలే, నీవు మారావు, నీ మనసు మారింది। హలో, క్రీస్తులో ఉంటే నీ ఊరు పేరు అది కాదు మార్చేది, మనస మారాలి। హలో, ఉన్నారా? అందుకే క్రీస్తులో ఉన్న వాళ్ళకి మతం లేదు, క్రీస్తే వాళ్ళకి ప్రాముఖ్యత। చాలామంది అనుకున్నారు ఆ మతంలో నుంచి ఈ మతంకి వచ్చాను, అందుకే సమస్య అవుతున్నది। క్రీస్తులో ఉన్నది మత మార్పిడి కాదు, క్రీస్తులో ఉన్నది క్రీస్తు స్వభావం కలిగేది, అలా లేకపోతే క్రీస్తు మనసు కలిగేది, లేకపోతే క్రీస్తు తత్వం కలిగేది. ఇదే విషయమా చాలా మందికి సందేహం కలిగేది. ఈ సందేహంతోనే వారు క్రీస్తుని చూపించలేకపోతున్నారు. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఆదాములో నుంచి హవ్వ ఎలా బయటకు వచ్చినదో అలాగే క్రీస్తులో నుంచి సంఘం బయటకు వచ్చింది. క్రీస్తులో నుంచి సంఘం బయటకు వస్తే నీవే కదా సంఘం. సంఘం నీవైతే నీ లోపల నుంచి ఎవరు బయటికి రావాలి? క్రీస్తు బయటికి రావాలి, క్రీస్తు మనసు బయటికి రావాలి, క్రీస్తు స్వభావం బయటికి రావాలి, క్రీస్తు పోలికలు బయటికి రావాలి. అప్పుడే ప్రజలు ఏం చూసుకునేది? క్రీస్తుని చూడొచ్చు. ఇప్పుడు ప్రజలు సంఘాలని చూసినప్పుడు ఏం చూస్తున్నారు? మతం చూస్తున్నారు, క్రైస్తవ మతం. అవునా? క్రీస్తుని ఎవరైనా చూసినారా? అందుకే కదా క్రీస్తు యేసుక్రీస్తు వారు అడ్డత్రోవల్లో నుంచి నటి చెల్లినప్పుడు పాపులు, సుంకరులు, వేశ్యలు, లేకపోతే గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఆరోగ్య బాగులేని వాళ్ళు యేసయ్య దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ఆయన మతం చూపించలే, మార్గం చూపించారు. మనసును మార్చే మార్గం, హలో, మనసును రూపాంతరపరిచే మార్గం. అందుకే కదా యేసయ్య ఎవరెవరిని స్వస్థపరిచినా, యేసయ్య ఎవరెవరిని తాకినా, యేసయ్య ఎవరెవరి దగ్గరికి వెళ్ళినా, యేసయ్యని ఎవరెవరు వెంబడించినా వారందరికీ ఏం కలిగింది? త్రోవ కనిపించే తప్ప మతం కనిపించలేదు. ఉన్నారు అందరూ? త్రోవ కనిపించాలి. అందుకే క్రీస్తు మనలో కనిపిస్తే ప్రజలకి కనిపించేది త్రోవే. ఒక ఉదాహరణ చెప్తాను. మన జక్కయ్య యేసయ్యని కలవడానికి రావడానికి ఉన్న కారణం ఏంటి? తన త్రోవ సరైనది కాదు, తన జీవించిన విధానం సరైనది కాదు, ఆయన చేసిన ఉద్యోగం సరైన రీతిలో ఉన్నది కాదు. అయితే సరైన యేసయ్యను చూద్దామని వచ్చాడు, లేకపోతే సరైన త్రోవ ఏంటో అవగాహన కలుగుదామని వచ్చాడు. వచ్చి ఆయన చేసిన పనేంటి? హలో, ఎవరు చెప్పలే? యేసయ్యని చూడ్డానికి డబ్బు గల వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? వంకర బుద్ధిగా ఆలోచించి డబ్బు ద్వారా యేసయ్యని కొనుక్కోవచ్చు, లేకపోతే డబ్బు బలం చూపించి యేసయ్యని కలవడానికి ఒక సమయం అడగొచ్చు. కానీ జక్కయ్యకి ఒక విషయం అర్థమైంది, ఈ మనిషి డబ్బుకి కొనబడిన వ్యక్తి కాదు, ఈయనకేమి ఇవ్వాలి? మనసు ఇవ్వాలి, లేకపోతే మార్గం ఆయనకు అప్పగించాలి. అందుకే ఆయన ఏం చేసుకున్నాడు? యేసయ్యకు కలవగలిగేటట్టుకున్న మార్గాన్ని ఎంచుకున్నాడు. దానికోసం ఆయన చేసిన పనేంటి? చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చున్నాడు. లో కానీ యేసయ్య ఆయన ఏం చేశారు? ఆ చెట్టులో నుంచి దింపి సరైన మార్గం చూపించారు. అందుకే ఆయనకేం కలిగింది? మనసులో మార్పు కలిగింది. హలో, అందుకే యేసయ్య చెప్పకుండానే అన్ని పనులు ఆయనకు అర్థమైంది. యేసయ్య ఆయనకి ఏం చెప్పారు? ఒకే మాట చెప్పారు, నేడు నేను నీ ఇంటికి రావాలని కోరుచున్నాను, లేకపోతే నీ ఇంట్లో నేనేం చేయాలని కోరుచున్నాను, భోజనం చేయాలని కోరు. ఈ ఒక్క మాటకి మనిషిలో మార్పు, మనిషికి త్రోవ, మనిషికి యేసయ్య ఏంటో అన్నది అర్థమయ్యే పట్టేట్టుగా మారిపోయింది. ఇప్పుడు కూడా దేవునికి నమ్ముకున్న చాలామంది యేసయ్యలో ఉండి మనసు ఏం చేయట్లే, మారట్లే, త్రోవ క్రీస్తు మార్గంగా మారట్లే. అందుకే అదే నేను కిందటి వారం చెప్పొచ్చినది. ఈరోజు దేవుని యొక్క వాక్య జ్ఞానం కొరకు ఆదికాండం 2:23 నా మాంసములో మాంసము, హలో, నా ఎముకలలో ఎముకయు, నా మాంసములో మాంసము, ఆమెను ఏమని పిలుద్దుము? నరులో నుంచి వచ్చిన దానికి బట్టి ఆమెనేమి? నారి. హలో, ఇప్పుడు చూడండి, ఎముకలో నుంచి ఎముక, శరీరంలో నుంచి శరీరం. ఉన్నారందరూ? ఎవరిలో నుంచి వచ్చినది? ఆదాములో నుంచి వచ్చినది. ఆదాముకి ఎముక ఎలాగున్నదో హవ్వకు కూడా అదే ఎముకే. హవ్వకి శరీరం ఎలాగున్నదో అదే రీతిగా ఆదాముకు కూడా శరీరం ఉన్నది. అయితే వారు ఇద్దరు రెండు కాదు ఒకటి. హలో, ఆదాము హవ్వలు ఎలా ఒక్కటై ఒక కుటుంబం అయ్యారో అలాగే క్రీస్తులో నీవుండి ఒక కుటుంబం అవ్వాలి. హలో, ఒక వ్యక్తి యేసయ్యని రక్షకునిగా అంగీకరిస్తే ఆయన చేరేది ఎక్కడికి? ఒక కుటుంబములోకి, ఒక మతంలో కాదు, ఒక కులములో కాదు. అందుకే మనకేం లేదు, క్రైస్తవ్యంలో కులము లేదు, మతము లేదు, భేదభావాలు లేవు. నల్లోడు లేడు, తెల్లోడు లేడు, పెద్దోడు లేడు, చిన్నోడు లేడు, ధనవంతుడు లేడు, దరిద్రుడు లేడు, అందరూ ఒక కుటుంబం. శరీరములో శరీరం, ఎముకలో ఎముకలు. నువ్వు రక్షణ పొంది సంఘములో సభ్యుడు అయిపోయిన తర్వాత సంఘ సభ్యులతో ఏకం కాలేకపోతే నీ రక్షణ పూర్ణత కాదు. హలో, ఆదాము చెప్పిన మాట మీరు జాగ్రత్తగా ఆలకించారా? ఆదాము 23వ వచనం చెప్తున్నది, అది ఒక ప్రవచనం. ఏమి? నా ఎముకలో నుంచి ఎముక, నా మాంసంలో నుంచి మాంసం. హలో, ఉన్నారా అందరూ? నరుల్లో నుంచి వచ్చినది నారి అని పేరు కూడా ఎవరు? ఆదాము పెట్టారు. అలాగైతే క్రీస్తులో నుంచి వచ్చిన మనము, మనకు పేరు పెట్టి క్రీస్తులో చేర్చినవాడు యేసయ్యే. అందుకే సంఘము లోపల వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, యేసయ్యను ఎరిగిన తర్వాత, వాక్య పరిజ్ఞానం వచ్చిన తర్వాత సంఘములో ఏమి లేదు, భేదభావాలు లేవు. మనమందరం దేవుని పిల్లలమే. హలో, చాలామంది సంఘాల్లో భేదభావాలు చూపిస్తున్నారు. ఏంటి? డబ్బు ఉన్నవారు, డబ్బు లేని వాళ్ళు. అవునా? ఇంకా అందం ఉన్నవారు, అందం లేనివారు, యోగ్యత ఉన్నవారు, యోగ్యత లేనివారు. హలో, యోగ్యత ఉన్నవారు, యోగ్యత లేనివారు, భేదభావాలు ఏం చేసేస్తున్నారు? వేరు వేరు చేసేస్తున్నారు. హలో, అందుకే నేను చెప్పొచ్చినమాట, వేర్పాటు అన్నది సంఘము లోపల లేదు. విడివిడిగా ఉండే తత్వం సంఘములో లేదు. అది సాతాను పని. సాతాను పని ఎప్పుడు మొక్కలు చేయడమే, ఎర్రగొట్టడమే, విడదీయడమే. హలో, అందుకే దేవుడు చేసిన పని, ఆదాము ఒంటరిగా ఉన్న ఆదాములోంచి హవ్వను బయటికి తీసి వారి ఇద్దరుగా విడివిడిగా ఉంచలే, వారిద్దరిని ఒకరిగా ఒక కుటుంబంలో ఉంచాడు. నీవు రక్షణ పొంది, మారు మనసు పొంది సంఘములో చేరిన తర్వాత సంఘము నీకొక కుటుంబం, పరలోకం ఒక కుటుంబమై మారాలి. కుటుంబంలో నీకెవరు ఉండొచ్చు? అమ్మ ఉండొచ్చు, నాన్నొచ్చు ఉండొచ్చు, సహోదరులు ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, అన్నయ్య ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు. అందుకే సంఘములో ఉన్న సభ్యులే ఏం చేయరు? ప్రేమించరు, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోరు. కొందరు సంఘంలో వచ్చేది దేనికంటే ప్రేమించడానికే. ప్రైజ్ లార్డ్. ఎవరికి రావట్లే. దానివల్ల సంఘములో ఏమొస్తున్నది? భిన్నత వస్తున్నది, వేర్పాటు వస్తున్నది. అది సరైన ఒక విషయం కాదు. ఉన్నారా అందరూ? సంఘం ఒక కుటుంబం. హలో, భార్య భర్తను ఏం చేశారు? ఒక కుటుంబములు. అందుకే దాని 24వ వచనం చదివించేటండి చెప్తున్న మాట. ఒక్క నిమిషం రెబెక్క, ఒక్క నిమిషం. నాకు ఒక ప్రశ్న ఉంది, జవాబు ఇవ్వాలి. దేవుడు ఆదాముకి మాట చెప్పినప్పుడు ఆదాముకి తండ్రి తల్లి ఉన్నారా? తండ్రి తల్లి లేనప్పుడు తండ్రి తల్లి గురించి వివరణ చెప్తున్నది మీరు చూసారా? అందుకే ఒక మనిషి తండ్రిని తల్లిని విడిచి, హలో, చాలామంది అనుకుంటున్నారు వివాహం చేసేసిన తర్వాత అమ్మ నాన్నని తరిమేయాలనా? ఇదన్నా దాని అర్థం? విడిచిమని, వదిలేమని, అదేనా దాని అర్థం? చాలా మంది అలాగని చెప్తున్నారు. హలో అలాగని కాదు, నీ తల్లి తండ్రి, ఏ ఇంట్లో నీవు పెరిగావు ఆ ఇంట్లోనే తల్లి తండ్రి ఒక కుటుంబం వివాహం చేసుకొని వారిద్దరూ ఒక్కటై ఒక కుటుంబముగా మారి ఏం చేశారు, నిన్ను కన్నారు. నిన్ను కన్నిన తర్వాత నువ్వు వివాహప్రాయం వచ్చినప్పుడు నీవేం చేయాలి, వారితో వేరేగా ఉండి లేకపోతే వారి దగ్గర నుంచి వేరేగా ఉండి ఒక కుటుంబమై మారాలి. హలో, అమ్మ నాన్న ఏ రీతిగా ఒక కుటుంబమై రుజువు పరిచారో అదే పని నీవేం చెయ్యాలి, వివాహం చేసి వేరుగా విడిగా ఉండి నీ ఒక కుటుంబాన్ని తయారు చేయాలి. చాలామంది ఎందుకు వివాహం చేస్తున్నారు నాకు తెలియదు. కొందరు డబ్బు కోసం చేస్తున్నారు, కొందరు ప్రజలకు చూపరు. కానీ బైబిల్ చెప్తున్నమాట వివాహం చేసేదానికి ఒక కుటుంబం. అందుకే కదా వివాహ పరిచర్యకి వెళ్ళి మీరు చూడండి సేవకుడు చెప్పిన చివరి మాట ఏంటి, ఇప్పుడు మన ఇక్కడ జరిగిన ఈ వివాహం ద్వారా ఒక కుటుంబము కూడా ఏమైంది, ఏర్పరచబడింది అని సేవకుడు చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? అప్పటి వరకు ఈ అబ్బాయి వేరేగా ఉండేవాడు, అప్పటి వరకు ఈ అమ్మాయి వేరేగా ఉండేది, అప్పటి వరకు ఈ అబ్బాయికి అమ్మ నాన్నతో కలిసి ఉండేవాడు, అప్పటి వరకు ఈ కుమార్తె అమ్మ నాన్నతో కలిసి. వీళ్ళిద్దరూ వివాహం చేసిన తర్వాత వారు ఒక కుటుంబం అయ్యారు. హలో ఉన్నారా? అలాగని చెప్పి అమ్మ నాన్నని చూడకూడదు అని కాదు, అమ్మ నాన్న జీవించిన జీవిత ప్రయాణాన్ని చూసి మనం నేర్చుకొని ఒక కుటుంబం చేయాలి. హలో, అందుకే చాలామందికి అమ్మ నాన్న అక్కర్లే, అమ్మ నాన్న నేను చేయరు, పట్టించుకోరు. ఆదాము అవ్వలకు అమ్మ నాన్న లేనప్పుడు అమ్మ నాన్న గురించి ఉన్న విలువ విషయం గురించి దేవుడు చెప్పారంటే ఇప్పుడు కూడా మనకేముండాలి, అమ్మ నాన్న ఉండాలి. అలాగైతే నీవు సంఘములోకి వస్తే పెద్దరికము కలిగిన వాళ్ళకి నాన్న అమ్మ అని పిలిచి వారి దగ్గర నుంచి సలహా తీసుకునేటట్టుగా కుటుంబంలో సభ్యుడై తీరాలి. కొందరు విశ్వాసాల సంఘాలకు వస్తారు, పెద్దలు చెప్పిన సలహాలు వినరు. హలో, పెద్దలు చెప్పిన మాట కొందరికి నచ్చదు, దాని అర్థం నీకేంటి, నీకు నాన్న లేడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎవరికి రాదు, కొందరికి ఏం అక్కర్లే, సంఘములో ఉన్న పెద్దరికం లేకపోతే నీకన్నా ముందుగా రక్షణలో అనుభవ పరిజ్ఞానం కలిగి వచ్చిన వారి సలహా వినడానికి కొందరికి ఇష్టం లేదు. వాళ్ళు అనుకునేది నేనే కదా రక్షణలోకి వచ్చింది, నాకెవరు చెప్పక్కర్లే, నా ఇష్టం నాకు నచ్చింది. అలాగే నీ ఇష్టం నీకు నచ్చింది చేసుకో, నీవేమవ్వచ్చు. దేవుని యొక్క కుటుంబంలోంచి వేర్పాటు కలగడానికి అదే పద్ధతి. నీ వెళ్తున్న సంఘంలో నీకు కొందరు తల్లిగా ఉండొచ్చు, తండ్రిగా ఉండొచ్చు, సహోదరుడిగా ఉండొచ్చు, అన్నయ్యగా ఉండొచ్చు, చెల్లిగా ఉండొచ్చు. వారి సలహాలు మనం ఏం చేయాలి, విని తీరాలి. ఎందుకంటే నీకన్నా ముందుగా వారిని దేవుడు కుటుంబంలో చేర్చారు, నీవు తర్వాత కుటుంబంలో చేర్చబడిన వారివి. అందుకే వారికి అనుభవ జ్ఞానం ఉంది. హలో, ఆత్మీయతల అనుభవం జ్ఞానం కలిగిన వారి సలహా వినాలి, నీకు నచ్చినా నచ్చకపోయినా. లో అందుకే దేవుడు ఆదాము హవ్వలను ఏం చేశారు, ఒక కుటుంబముగా ఏర్పరిచారు. ఆదాము హవ్వలు ఒక కుటుంబమై ఏర్పరచబడినప్పుడు ఆదామును కనినదెవరు, దేవుడు కదా, దేవుడే కదా ఆదాముకి తండ్రి తల్లి. అవునా కాదా? దేవుడే కదా ఆదాముకి తండ్రి తల్లి. అంటే దేవుడు ఆదాము హవ్వలను జతపరిచేసి లేకపోతే వివాహం చేసేసి లేకపోతే ఒక్కటై చేసేసి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, నా దగ్గర నుంచి కొద్దిగా విడుగా జీవించి రుజువుపరచు ఒక కుటుంబం అంటే ఏంటో. హలో, నిన్ను దేవుడు సంఘము లోపల రక్షణ ఇచ్చి మారు మనసు ఇచ్చి బాప్తిసం ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి వాక్యం ఇచ్చి నిన్ను వేరుగా ఉంచిన కారణం ఏంటో తెలుసా, నీ ఒక కుటుంబముగా జీవించి రుజువుపరచడానికి. అందుకే కుటుంబానికి ఏముంది, దానికి తగ్గట్టుకున్న విలువ ఉంది. హలో, కుటుంబానికి ఏముంది, విలువ ఉంది. అందుకే కొందరికి అమ్మ నాన్న అంటే ఏం లేదు, ఆ విలువ లేదు. డబ్బు కోసం అమ్మ నాన్న, ఎవరు ఏం చెప్పట్లేదే. ఒకప్పుడు నాన్న నీకు డబ్బులు ఇచ్చేవాడు, ఇప్పుడు ముసలివాడు అయిపోయాడు. ఒకప్పుడు మీ అమ్మ నీకు డబ్బు ఇచ్చేది, ఇప్పుడు ముసలమ్మ అయిపోయింది. పని చేయడానికి ఆరోగ్యం లేదు, బలం లేదు. అలాంటప్పుడు పిల్లల దగ్గరికి వచ్చి 100-200 అడిగితే ఒక్కొక్కరు మొక్కలు చూడాలి. ఇప్పుడు ప్రైజ్లో రాలే, ఒక్కొక్కరు మొక్కలు ఎలాగుంటాయి. నాకు డబ్బు అడగడం ఏంటి మాటికి? నీవు చిన్నప్పుడు డబ్బులు అడిగినప్పుడు మీ నాన్న అమ్మ డబ్బులు ఇవ్వలేదా? అప్పుడు వాళ్ళు అలాగ ఆలోచించారా? అప్పుడు వాళ్ళు అలాగ ఆలోచించలే. అప్పుడు వాళ్ళు ఆలోచించుంటే ఇంతవరకు మనం పెరిగే వాళ్ళం కాదు, ఇంతవరకు మనకి ఎదుగుదలకు వచ్చేది కాదు. హలో, ఉన్నారా? దాని అర్థం వాళ్ళకి ఇవ్వకూడదు అని నేను చెప్పట్లే, వాళ్ళకి ఇవ్వాలి. నీ మనసు నొప్పి కలిగి ఇవ్వడం కాదు, స్వేచ్ఛతో ఇవ్వు. నీవు బట్టలు కొనుక్కున్నప్పుడు మీ అమ్మ నాన్నకు కూడా ఏం చెయ్యి, కొనవు కదా, మా అది చెయ్యం కదా. నువ్వు అటు ఇటు ఊర్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్నని కూడా తోడు తీసుకెళ్ళు. కొందరు అయితే అమ్మ నాన్నని ఖైదీగా జైల్లో పడేసినట్టుగా ఇంట్లో పడేస్తారు. ప్రైజ్ లోడ్ చెప్పలే. హలో, నీ ఇంటిలో ఉన్న కుటుంబాన్ని చక్కపరిచిన తర్వాతే ఏం చేయాలి? సంఘములో ఉన్న కుటుంబంలో చక్కగా అవ్వాల్సింది. అందుకే అమ్మ నాన్నతో ఉన్న సహవాసం సాంగత్యం విడిచిపెట్టమని బైబిల్ చెప్పట్లే. అమ్మ నాన్న సహవాసం ఏర్పరి ఒక కుటుంబముగా ఎలాగ నిలబడ్డారో దానిని నేర్చుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం వివాహం ద్వారా ఏం చేశారు, ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి కొంత దూరత పాటించి ఉంచడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? వారు చూస్తూ ఉండగా నీవు ఒక కుటుంబమై మారుతున్నావా లేదా అన్నది నీవు భర్తగా భార్యగా ఉండి ఏం చేయాలి, కుటుంబ తరగతును రుజువుపరిచి తీరాలి. లేకపోతే దేవుడు ఆదాము అవ్వలను ఏం చేయరు, అనేక తోటల మధ్య ఒక తోటలో ఉంచి దేవుడు వారి దగ్గర నుంచి దూరంగా ఉండడానికి ఉన్న కారణం ఏంటి? వీళ్ళు నా దగ్గర నుంచి కొద్దిగా విడిగా ఉండి వీరు కుటుంబముగా ఉండి కుటుంబాన్ని పోషించి కుటుంబాన్ని నిలబెట్టి కుటుంబ పేరుని ఏం చేశారు, పెరిగించగలిగేటట్టుగా ఏం చేయగలుగుతారు, ఉండగలుగుతారా లేదా అన్నది ఆదాము హవ్వలో దేవుడు చూడడానికి చూశారు. హలో, ఉన్నారా? ఈరోజు సంఘములో కూడా దేవుడు మనలో నుంచి ఆశపడేది ఇదే. ఏది? మనం కుటుంబమై మారాలి. ఇప్పుడు దాని 24 వచ్చిన మళ్ళీ ఒకసారి, వారు వన్ ఫ్లెష్, ఒక్క శరీరం. హలో, నీవు సంఘము లోపలికి వచ్చిన తర్వాత సంఘ సభ్యులు అందరూ కూడా నా శరీరంలో ఉన్న అవయవం అన్న జ్ఞానం ఉందా? హలో, నేను వెళ్తున్న సంఘములో ఉన్న సభ్యులు నా శరీరములో ఉన్న ఒక్కొక్క అవయం, నేను కూడా శరీరములో ఒక అవయం అయి ఉండొచ్చు. నీవు కన్ను కావచ్చు, అయ్యో నీవు చెవి కావచ్చు. హలో, ఒక శరీరంలో ఉన్న అవయాలు చెప్పండి. కొందరు కన్ను, కొందరు చెవి, కొందరు ముక్కు, కొందరు నోరు, కొందరు చేతులు, కొందరు కాళ్ళు. హలో, ఉన్నారా? నీవు ఏ అవయవమో ఒకసారి ఆలోచించుకో. హలో, శరీరములో అన్నీ ఉండి పాస్ చేయడానికి దొడ్డికి వెళ్ళడానికి ఉన్న అవయవాలు లేకపోతే ఎలా ఉంటాయి? నవ్వండి నవ్వండి శుభ్రంగా నవ్వండి. నవ్వేసి నాకు జవాబు చెప్పండి. శరీరంలో అన్ని అవయవాలు ఉండి పాస్ చేయడానికి దొడ్లోకి వెళ్ళడానికి అవయవం లేకపోతే ఎలా ఉంటుంది? అలాగైతే తెలుసు కొందరు సంఘంలోనో విశ్వాసులు కొందరు అలాటోలే, కొందరు పాస్కి వెళ్ళిన అవయవాలాగే కొందరు దొడ్లోకి వెళ్ళిన అవయవాలాగే. వాళ్ళ పని ఏంటి? ఉన్నది శరీరం నుంచి బయటికి ఎక్కడం. రైతులు చెప్పరు మీరు. అందుకే చాలామంది అడుగుతారు, అయ్యగారు ఈ చర్చిల్లో గొడవలు చేసిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అరే ఆడి పని ఏంటి? వదలడం. ప్రైజ్ లోడ్ రాదు కొందరు పని. ఇక్కడున్న సంఘంలో ఉన్న మాట అక్కడికి వెళ్ళి చెప్తారు. ఆడి పని ఏంటి? అష్ట తెలుగులో చెప్తే పాస్కి వెళ్ళినారు అందరం పనే. నవ్వండి నవ్వండి శుభ్రంగా నవ్వండి, ఏం పర్లేదు, మనసిప్పి నవ్వండి. కానీ మనం అవేం కాకూడదు. ప్రైజ్లో చెప్పరు. కొందరు పని ఎప్పుడు చర్చిలో నుంచి ఏం తీయడం, చెత్త తీయడమే. అయితే ఈరోజు ఆలోచించి నువ్వే అవయవం బాగా ఆలోచించి తెలుసుకో. హలో, కొందరి నోరే ఎక్కువ పనిచేసేది. హలో, అందుకే తెలుగులో ఒక మాట ఉంది, ఏంటి? నోటిటోలా. నోటి అంటే ఆ మనిషి నోరుతో పలికిన మాటలు ఏంటి, ఈయన ఈ శరీరానికి చెందినవాడా అని కూడా అర్థం కాదు. కొందరు ముక్కే ఎప్పుడు శివుడే, ఎప్పుడు శివుడే, బర్ర 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 కాడుతుందే తప్ప. హలో, కొందరు శరీరంలో చెమటే, ఎప్పుడు వాసనే. అది ఎవరు చెప్పట్లే. హలో, ఒక్క శరీరంలో ఉన్న అవయవం నీవు. ఈరోజు పగటి వేళ తెలుసుకో, నీవు ఈ అవయవంలో ఎవరు? కన్నా, చెవియా, చేతులా, కాళ్ళ, మిగతా ఏదైనా రంధ్రాలా? హలో, ఈ అవయవం అన్నీ పని చేయాలి. కడుపు గల పని చేయాలి. కడుపు పని చేస్తే వదిలేపోయి అవయాలు చేస్తాయి. అందుకే సంఘం లోపల ఇవన్నీ ఉంటాయి. హలో, కొందరితో మాట్లాడితే ఎప్పుడు ఏదో నెగిటివే మాట్లాడతారు. ఆయన ఎవరు? చెత్త. అర్థం చేసుకోండి, ఆయన ఎవరు? వదిలే రంధ్రం, వేస్ట్ వదిలే రంధ్రం. అందుకే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా దూరంగా ఉండండి. హలో, నీవు దేవుని యొక్క శరీరములో అవయవం అయితే అవయవం మళ్ళీ అన్నీ కలిసి దాని పని ఏం చేయాలి? చెప్పలే. హలో, నిన్ను దేవుడు సంఘం లోపల ఉంచినది దేనికో తెలుసా? క్రీస్తులో ఉండి ఒక శరీరం అన్ని అవగాహన కలగడానికే. హలో, నిన్ను వివాహం చేసేసి భార్యతో జత కలిపినది దేనికి? నీవు భార్య భర్త ఒక శరీరం అని తెలియడానికే. ప్రైజ్ లార్డ్ రాదు. హలో, ప్రైజ్ లార్డ్ రావట్లేదే. కొందరికి ఇంటిలో ఒక శరీరం అన్న అవగాహన లేదు. కొందరికి చర్చిలో ఒక శరీరం అన్న అవగాహన కూడా లేదు. హలో, ఇంటి దగ్గర నీవు భార్య భర్త ఒక శరీరం అన్న అవగాహన కలిగిన వాడే సంఘము లోపల క్రీస్తు అన్న శరీరములో సంఘ అవయముల సంఘానికి శరీరముగా కలిసి మెలిసి ఉండగలిగేది. కొందరు కలిసి మెలిసి ఉండరు, ఎప్పుడు విడిగా వేరేగా ఉండడమే. అర్థం చేసుకో, నీవు వేస్టే. शरीर लोपल उन्नंतकालं मंचिदे शरीर बयटिकी वस्ते पंदुलु तिंटायि पशुवुलु तिंटायि చెత్త హలో కొందరు అలా తయారవుతున్నారు సంఘం లోపల ఉండి చెత్తగా తయారవుతున్నారు హలో నీ పాటలు ఒక్కటవ్వాలి నీ ఆత్మ నీ ఆరాధన ఒక్కటవ్వాలి హలో నీవు చర్చికి వచ్చి ఆ ఆరాధన చేత నువ్వు ఆరాధన చేయకపోతే నువ్వు చెత్తే అందరూ శుభ్రంగా పాట పాడుతున్నారు నీకు పాట తెలియదు అయినా చప్పట్లు కొట్టి పాట పాడడానికి ప్రయత్నం చేసి నువ్వేమవుతున్నావు శరీరములో ఏకమవుతున్నావు నాకు పాడు వాళ్ళ పాట పాడటం ఏంటి నాకు పాట పాడడానికి అవసరం ఏమీ లేదు అందుకే నేను పాడను చప్పట్లు కొట్టను అన్ని భాష చెప్పను దేవునికి స్తుతించను కూర్చో నాకే ప్రాబ్లం లేదు నీవు ఆ శరీరంలో ఏం కాలే ఏకం కాలే హలో 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 నిన్ను దేవుడు సంఘముగా చేర్చింది ఎందుకు సంఘములో శరీరముగా ఏకము కావడానికి ఎందుకంటే మనం అన్ని భిన్నత కలిగిన వాళ్ళు కాబట్టి శరీరం తట్టు ఒప్పుకోదు చెప్పలే శరీరం ఒప్పుకోదు కానీ నీవు రక్షణ పొందిన బిడ్డ అయితే ఒప్పుకునేటట్టుగా నీ శరీరాన్ని ఏం చేస్తావు మార్చుతావు మలుపు తీసుకొస్తావు ఉన్నారా అందుకే వివాహం చేసేటప్పుడు అది కొందరికి తెలిసేది అప్పటి వరకు నువ్వు ఒంటరి వాడివే ఏ బిర్యానీ ఎక్కడికైనా వెళ్ళి తినొచ్చు వివాహం అయిపోయిన ఒంటరిగా తినలో ఏం చేయాలి తినేటప్పుడు ఒక పార్సల్ చేతిలో కట్టుకోవాల్సిన పరిజ్ఞానం నెత్తికెక్కేది కొందరు అలగలేదు బిర్యానీ ఒంటరిగా తినేసి ఇంటికి వచ్చి నేను బిర్యానీ తిన్నాను ఇంటి దగ్గర ఉన్న భార్య చప్పరించుకోవాలి ఊహించుకొని ప్రైజ్లో రాట్లే హలో కొందరికి ఆ వేదన కూడా లేదు నేను ఒకసారి పాస్టర్ గారికి అడిగాను అయ్యగారు మీరు అన్ని చోటికి ఒంటరిగా సేవ పరిచర్యకి వెళ్తున్నారు మీ భార్య పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు అయ్యగారు మీకు వేదన కలగట్లేదా అయ్యగారు అంటే లేదు అయ్యగారు నాకెందుకు వేదన నేను ఆ పాస్టర్ గారికి ఒకే మాట్లాడి అయ్యగారు మీరు అన్ని చోటికి ప్రార్థనకి వెళ్తున్నారు అందరూ మీకు చికెను మటను పెడుతున్నారు నీ ఇంట్లో ఉన్న భార్య పిల్లలు ఏం తింటున్నారు గుర్తుందా ఇక్కడ నువ్వు చికెన్ లాగి తిన్నప్పుడు నీ భార్య ఎక్కడ చల్దనం తింటున్నది అవగాహన ఉందా అప్పుడు పాసగారు అన్న డైలాగ్ అడిగారు మనకేంటి అయ్యగారు దొరికింది దేవునికి స్తోత్రం అప్పుడు ఇంటి దగ్గర నీ భార్య మనసు ఎలాగుంటుంది ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పలే ఒకరోజు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు పాస్టర్ అమ్మ కొట్టుకోవడం నేను చూశాను అది కొట్టుకునేది కూడా పద్ధతిగా కొట్టుకున్నారు పెద్ద గోళం పెట్టకుండా చిన్న సౌండ్తో కొట్టుకుంటున్నాను నేను పక్కన వచ్చి కూర్చున్నాను వాళ్ళు అనుకున్నారు నేను తెలుగోడిని అనుకొని నా కొరియా అర్థం అవ్వదని చెప్పి వాళ్ళు కొట్టేసుకుంటున్నారు భార్య ఏమంటారు తుక్కిస్తా పాస్టర్ హో భార్య అంటుంది తుక్కిస్తా పాస్టర్ रब्बार दिन प्रचार कर दू तरह चप्पन डैलागे तलसा నాకు ఆరోగ్యం బాగోలేకపోతే 1000-2000 ఖర్చు పెట్టచ్చు కదా అంటే ఆ పాస్టర్ ఏం చేయలేదంటే 200 ఖర్చు పెట్టడానికి కొద్దిగా మనసు కించపరుచుకున్నాడు కించపరిచే భార్య అంటావు నువ్వేం పాస్టరు నేను నీకోసం వండి పెడుతున్నాను అన్నీ చేసి పెడుతున్నాను నాకు నా ఆరోగ్యం కోసం కూడా చూడొచ్చు కదా కొట్టేసుకున్నారు తర్వాత ఏమైంది వాళ్ళిద్దరూ సర్దేసుకుని వెళ్ళిపోయారు నేను చెప్పిన మాట మిగతా వాళ్ళైతే రోడ్డు మీద కేకలేసి కొట్టుకోవడమే భార్యాభర్త అన్న పరిజ్ఞానం కూడా ప్రైజ్ లార్డ్ ఎవరికి రావట్లే అందుకే కొన్ని ఇళ్లలో నుంచి బిందులు పరిగెట్టొచ్చాయి చెంబులు పరిగెట్టొచ్చాయి బట్టలు పరిగెట్టొచ్చాయి హల్లెలూయా రాలే కొట్టుకోండి పర్వాలేదు భార్యాభర్తగా కొట్టుకోండి నెమ్మదిగా కొట్టుకోండి ఎవరు కనిపించకుండా మీరు కొట్టుకోండి ఇది అలా కాదు టీవీ న్యూస్ వాళ్ళు కూడా వచ్చి చూసేటట్టుగా కొట్టుకునేది హల్లెలూయా హలో ఒక శరీరమై మారాలి నీవేది తింటున్నా నీ భార్యకు కూడా పెట్టగలిగితేనే పెళ్లి చేసుకో. నీవేది తెచ్చుకున్నావు అది నీ పిల్లలకి ఇచ్చగలిగేట నీ భార్యకి ఇచ్చగలిగేటట్టుగా అయితే నేను ఒక కుటుంబం అవు, లేకపోతే ఒంటరిగా తిరుగు. దేశానికి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. అదే రీతిగా సంఘములో కూడా నీవెలా ఎదుగుతున్నావు, నీవెలా బలం పొందుతున్నావు, నీ పక్కనున్నవాడు కూడా అదే రీతిగా ఎదగగలిగేటట్టుగా నీవేం చేయాలి? సపోర్ట్గా ఉండాలి. హలో, ఒక్క అవయవం. అందుకే ఎపిసి పత్రిక 5:29-30 చదవండి. ఎపిసి పత్రిక 5:29-30. తన శరీరమును, హలో హలో హలో, తన చాలమ్మా చాలమ్మా మనకి దొరికింది. తన శరీరమును ఎవరు తన శరీరాన్ని ఏం చేస్తున్నారు? ప్రైజ్లో చెప్పలే. కొందరు చర్చిలో వచ్చేది కొందరిని ద్వేషించడానికే. హలో, తన శరీరాన్ని ద్వేషించిన వాడు శరీరానికి ఏం చేయలేడు. తర్వాత చదవమ్మా. హలో, పోషించి సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? నీ కుటుంబంలో నీవు పోషించి సంరక్షించాలి. భర్త కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి. భార్య కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి. భర్త భార్య కలిసి పిల్లల్ని పోషించాలి, సంరక్షించాలి. హలో, భర్త భార్యను పోషించాలి, సంరక్షించాలి. భార్య భర్తను పోషించాలి, సంరక్షించాలి. భార్య భర్త పిల్లలను పోషించాలి, సంరక్షించాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పలే. కొందరు భార్య పిల్లలను పోషిస్తారు, భార్య భర్తను పోషించరు, సంరక్షించరు. హలో, భార్య ఎక్కడెక్కడికి వెళ్ళిందో భర్త అడుగుతారు, కానీ భార్య భర్త ఎక్కడెక్కడికి వెళ్ళిందో అడగరు. ఏం తిన్నావు, ఏమేమి, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఎంత సంపాదించావు, ఏం చేయరు. ఏజ్లో రాలే అంటే భార్యగా నీ భర్తను నువ్వేం చేయట్లే. చెప్పలేదు, నాకు వాక్యం కావాలి. భార్యగా నీ భర్తను ఏం చేయట్లే, పోషించట్లే, సంరక్షించట్లే. హలో, పొద్దున రోజు 7 గంటలకి లెగాల్సిన భర్త 7కి లెగలే, 8కి లెగలే, 9కి లెగలే. ఏం చేస్తావు? అదేమా అదే కదా, అదే కదా కుటుంబాలు గొడవలయ్యి. ఏం చేయాలి? నీవు పోషించే ఒక భార్య అయితే, సంరక్షించే ఒక భార్య అయితే ఏం చేయాలి? ఏమైందండి ఈరోజు పొద్దున 7కి వెళ్ళాల్సింది కదా, ఏమైంది 9 వరకు? ఏం ఒంట్లో బాగాలేదా, ఏమైనా చేసి పెట్టాలా అంటే కొందరి మాట వింటే ఒక్క తోపతనాలు అనిపిస్తుంది. కానీ భార్య పనేంటి? పోషించి భర్తను సంరక్షించి ఏం చేయాలి? మరుసటి రోజు అదే 7 గంటలకు పనికి వెళ్ళేటట్టుగా తయారు చేయాలి. ప్రైజ్ లార్డ్ చెప్పలే. అదే రీతిగా భర్త కూడా భార్యను ఏం చేసుకోవాలి? సంరక్షించాలి, పోషించాలి. హలో, అదే రీతిగా భార్య భర్త వారి పిల్లలను ఏం చేయాలి? పోషించాలి, సంరక్షించాలి. ఇప్పటి కాలంలో పిల్లలు ఏం అడుగుతారు, అన్నీ కొని పెట్టేస్తారు. హల్లెలూయా రాదు. పిల్లలు ఏం అడుగుతారు, అన్నీ ఆ పిల్లలు అడుగుతారు. నాకు ఒక కత్తి కావాలమ్మా, కొనిచేస్తారా? అది కూడా ఇచ్చేయండి, పర్లేదు కదా. హలో నీవు అన్నీ కొని ఇవ్వడం కాదు, కొన్నిటిని నీవేం చేయాలి? కొనుక్కొని ఇవ్వకూడదు. హలో కొనేసి ఇచ్చావనుకో, నీవేం చేస్తున్నావు? వారిని సంరక్షించట్లే, పోషించట్లే. వారికి ఏం చేస్తున్నావు? త్రోవ తప్పిపోవడానికి అవకాశం తెరిపిస్తున్నావు. హలో ఇప్పుడు భార్యాభర్త విషయం వచ్చింది, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు సంఘం లోపలికి రండి. సంఘంలో ఉన్న విశ్వాసులకు, తోటి సేవకులకు నువ్వేం చేయాలి? మనకే ఒక వారంలో విశ్వాసులు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. హలో ఇప్పటి కాలంలో సంఘంలో ఉన్న విశ్వాసులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. కూర్చున్నాయి, సంరక్షణ లేదు, కాపాడడం లేదు. హలో ఉన్నారా అందరూ? సేవకులు సంఘాన్ని ఏ రీతిగా కాపుదల చేస్తున్నారు, సంఘ బిడ్డలకు ఎలా పోషించుతున్నారు, అలాగే విశ్వాసులు ఏం చేయాలి? సంరక్షించాలి, పోషించాలి. ఒకళ్ళ ఆత్మీయతలో పడిపోతే పాస్టర్ గారిని పిలిపించడం కాదు. హలో ఒకరికి ఏమైనా గాయాలు, లేకపోతే ఏవైనా రోగాలు, ఏవైనా విషయాలు జరిగితే వెంటనే పాస్టర్ గారిని పిలిపించడం కాదు. మీరు వారిని ఏం చేయాలి? సంరక్షించాలి, పోషించాలి. మనం అన్నిటికీ ఎవరిని పిలిపిస్తాం? ఒక ఫోన్ కొట్టే తీస్తాం, అయ్యగారు అయ్యగారు 10 నిమిషాల్లో వచ్చేయండి. మరి మన పని ఏంటో? హలో నీ నీడలో ఎందరు సంరక్షణ అనుభవిస్తున్నారు? నీ నీడలో ఎందరు ఏమనుభవిస్తున్నారు? సమృద్ధి అనుభవించుతున్నారు. అందుకే ఈరోజు పగటి వేళ మనం శరీరంలో ఒక అవయవం. హలో సంఘం దేవుని యొక్క శరీరం. ఆ శరీరంలో మనమే అవయవం. అవయాన్ని ఏం చేసుకోవాలి? సంరక్షించుకోవాలి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తా. ఇప్పుడు ఒక మనిషి మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు. ఒక మనిషి మిమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఎవరు చెప్పలే. అవును, ఎందుకు పారిపోతున్నారు? అంటే నీ శరీర అవయం అన్నీ ఒక్క నిర్ణయంలోకి వచ్చింది. వీడి దెబ్బలు కొడతాడు, నేను దీన్ని కాసుకోలేను, అందుకే నేనేం చేయాలి? పరిగెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఇదే మనిషికి అవతల ఉన్నోడికి కొట్టడం తెలుసు. చెప్పలే. అవతల మనిషి ఈయన కొట్టడానికి వచ్చి ఈయనకి ఎలా కొట్టాలో తెలుసు. ఈడేం చేస్తాడు? యువతల నుంచి ఆయన కొట్టినప్పుడు ఈడేం చేస్తాడు? తప్పుకుంటాడు. ఎందుకు? తన శరీరం కదికి తగలకుండా. హలో తన శరీరానికి తగలకుండా ఆయన ఏం చేసుకుంటాడు? తప్పుకుంటాడు. తప్పుకోవడం వల్ల నా శరీరాన్ని ఆయన ఏం చేసుకుంటున్నాడు? కాపాడుకుంటున్నాడు. హలో తన శరీరాన్ని పోషించుచున్నాడు. హలో ఉన్నారా అందరూ? పోషించడం అంటే 1-2 రోజులు. కొందరు అయితే లెక్క చెప్పేస్తారు. కొందరు లెక్కలు చెప్పేస్తారు. నీకు ఇన్ని సంవత్సరాలు పోషించాను కదా, ఇన్ని సంవత్సరాలు తిండి పెట్టాను కదా, మరి ఎవరు పశువులు వచ్చి పెట్టాలి? మీరు కాకపోతే ఇంకెవరు పెడతారు? అన్నిటికీ లెక్కే, అన్నిటికీ లెక్క ఖాతా తీసేస్తారు. నేను ఇంత ఇచ్చాను కదా, నేను ఇంత చేశాను కదా. హలో ఎవరు? దేవుని బిడ్డలు అన్నిటికీ లెక్క చెప్పకూడదు. సంరక్షించిన దానిని, పోషించిన దానికి లెక్క. లెక్క చెప్తే నీ జీవితం లెక్కలోనే ముగించిపోద్ది. అందుకే నేను చెప్పొచ్చినమాట, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లలను, నీ భార్యను నీవేం చేయాలి? సంరక్షించాలి, పోషించాలి. అది నీకొచ్చిన పరిచర్య. అది భర్త భర్త పరిచర్యను చేసి సంరక్షించాలి, పోషించాలి, కాపాడుకోవాలి భార్యను. భార్య భర్తను అదే రీతిగా ఏం చేసుకోవాలి? పోషించాలి, కాపాడుకోవాలి. అలాగైతే భార్య భర్తల మధ్య విడపాటు రాదు. భార్య భర్తల దగ్గర నుంచి పిల్లలు విడిపోరు. కొన్ని ఇళ్లలో నుంచి పిల్లలు విడిపోయి వెళ్ళడానికి ఉన్న కారణం ఏంటి? వారి పాత్ర వారేం చేయట్లే, నెరవేర్చట్లే. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. మా అమ్మమ్మ ఇక్కడ ఉన్నప్పుడు 6:30 అయితే బయటికి వెళ్తే తిట్లే, 6:30 తర్వాత ఇంటి లోపలికి వస్తే తిట్లే, రాత్రి 7:30 లోపల భోజనం తినాలి, 8 గంటల లోపల పడుకోవాలి. ఇది వాళ్ళ సిస్టమ్. చెప్పండి, మనం సేవకులం, మేము ఎప్పుడు వస్తాం ఎప్పుడు రాం తెలీదు. కొన్నిసార్లు 10 గంటలకి 11 గంటలకు వచ్చినప్పుడు అమ్మగారు అక్కడ పడుకొని ఉంటారు. లెగిచి మమ్మల్ని ఒక చూపు చూస్తుంది, ఏం చెప్పరు. ఆ చూపులే మనం అర్థం చేసుకోవాలి. 6:30కి రావాల్సినవి 10:30కి వచ్చావు. కొందరికి కానీ అలాగ అమ్మగారు చెప్తే ఆ అమ్మగారిని సితకొడేస్తారు. మేము సంరక్షిస్తున్నాం మా అమ్మని సితగొట్టేసి. హలో, ఎవరు పలకట్లే. భార్యాభర్త ఒక శరీరం, సంఘములో ఉన్న సభ్యులు ఒక శరీరం. కొందరికి సంరక్షణ నీ ద్వారా నుంచి వచ్చి తీరాలి, కొందరికి పోషకాహారం నీ దగ్గర నుంచి వచ్చి తీరాలి. అలాగైతేనే నీవు ఆరోగ్యం చెందినవాడివి, లేకపోతే నీకేదో జబ్బు ఉంది. అందుకే నా మాటలను ముగించాలని కోరుచున్నాను. ఈ పగటి వేళ ఒక విషయాన్ని మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకార్థంగా మళ్ళీ నేను చెప్తున్నాను. ఆదాము హవ్వలు వారి కుటుంబాన్ని సంరక్షించలే, పోషించలే. దాని మూలంగా కుటుంబం చారుమారైపోయింది. అదే పరిస్థితి ఈ కాలంలో ఉన్న సంఘానికి, ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలకి, ఈ కాలంలో ఉన్న భర్తలకు, భార్యలకు, పిల్లలకు, కుటుంబాలకు జరగకుండా మనకు కలిగిన వాటిని అన్నీ కూడా పోషించుకుందాం, సంరక్షించుకుందాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.